వ్యూవర్స్, ఇది శ్రీ బాల్ గణేష్ యూత్ అసోసియేషన్. ఇది నేను, మా ఫ్రెండ్స్ ప్లస్ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ కోఆర్డినేట్ అయి చేస్తాము ప్రతి ఇయర్. దిస్ ఇస్ ద సిక్స్త్ ఇయర్. విఆర్ ఇన్స్టాలింగ్ అవర్ గణేష్ ఇంద్రానగర్. మీరు కొంచెం స్టేట్కి వెళ్ళాలి మామూలుగా, అంటే ఇట్లా గడ్డం అలా తీసుకోవడం. లాస్ట్ 5 ఇయర్స్, దిస్ ఇస్ ద సిక్స్త్ ఇయర్ విఆర్ సెలబ్రేటింగ్. ప్రతి ఇయర్ మేము 7 డేస్కి ఒకసారి, ఐ మీన్ 7 డేస్ తర్వాత తీస్తామన్నమాట, 7 డేస్కి తీస్తాము. వాళ్ళ భక్తి శ్రద్ధలతో కొంతమంది 5 డేస్కి తీస్తారు, 7 డేస్కి తీస్తారు, 9 డేస్కి తీస్తారు, 11 డేస్కి తీస్తారు. మేము 7 డేస్కి తీస్తామన్నమాట. ప్రతి ఇయర్ 5th డే రోజుకి మన్నదానం చేస్తాము. ఒక 300 మెంబర్స్ వస్తారన్నమాట. నేను, మా ఫ్రెండ్స్ కాకుండా ఈ గల్లీ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తారు. ఇది ఇంద్రనగర్ అండ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అండ్ విల్ బీ టాకింగ్ ఇయర్స్. సో ఈ ఉత్సవ కమిటీ నుంచి మేము లాస్ట్ 6 ఇయర్స్ నుంచి చేస్తున్నాము అండ్ ఎవ్రీ ఇయర్ సర్టన్ ఒక వెరైటీ ఆఫ్ ఐడల్స్ తీసుకొస్తాం. ఇప్పుడు చూస్తుంటే ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్టిస్టిక్ వర్క్ ఉన్న ఐడల్ అండ్ డే బై ప్రతి ఇయర్ మేము దూల్పేట నుంచే గణేష్ బుక్ చేసుకొని తీసుకొస్తాము. అండ్ సో డిఫరెంట్ మహారాజా గణేష్, ఈసారి పగడి గణేష్ పెట్టామండి. మా నిమజ్జనం కూడా కొంచెం వెరైటీగా ఉంటుంది అండ్ లాస్ట్ 7th డే విల్ గెట్ రెడీ ఫర్ దట్ నిమజ్జనం. అండ్ మా నిమజ్జనం రోజు ఒక బ్యాండ్, ఇంకా డప్పులు స్పెషల్ 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 మన ఇంద్రానగర్లో స్పెషల్ అంటే మనకు ఒక పేరు వచ్చింది అన్నమాట ఆల్రెడీ. పండుగ సందర్భంగా మీ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు? కంకణాలు 7 డేస్ వరకు నాన్ వెజ్ ఉండదు. అది కాకుండా ఇక్కడ భక్తి శ్రద్ధలతో మేము అందరం కొంచెం స్ట్రిక్ట్లీ వీళ్ళు ఫాలో అవుతారు. మనం ఫస్ట్ రోజు ఎలా అయితే ఉన్నామో లాస్ట్ రోజు వరకు అలాగే ఉండి కోఆర్డినేషన్ భక్తి భావాలు ఎక్కువ పెంపొందించుకోవడానికి, సిన్స్ ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ ఫెస్టివల్, యూత్లో కూడా కొంచెం మనం మెసేజ్ ఇచ్చేలాగా ఈవెన్ దో కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి, ఎంజాయ్ఫుల్గా ఉంటుంది, జాయ్ఫుల్గా ఉంటుంది. సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటా అండ్ ఒక మెసేజ్ ఇచ్చే విధంగానే మేము గోపాలు అందరు ఫ్రెండ్స్ కలిసి హ్యాపీగా, మేము ఫ్రెండ్స్ అందరం కలిసి డే 1 నుంచి మేము వర్క్ స్టార్ట్ చేస్తున్నప్పటి నుంచి మా మధ్యలో స్నేహభావం అలాగే ఉంటుంది. అండ్ గొడవలు అలా కాకుండా అనేది మా దగ్గరికి ఇప్పటి వరకు వచ్చిన దాఖలు లేవు. అండ్ ఏజ్ అనేది ఫ్యాక్టర్ మేము పెట్టుకోకుండా చిన్న పెద్ద అంతా కలిసి చేసుకునే ఫెస్టివల్ కాబట్టి అదే విధంగా మేము ముందుకెళ్తాం. ఉదయం పూజ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఉదయం 8 o'clock మేము పూజ కంప్లీట్ అయిపోతుంది. యాక్చువల్గా 6:30, 7 by 7 పూజ స్టార్ట్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత పొద్దున్న పూజారి గారు ఏమో సాయంత్రం వస్తారనమాట, సాయంత్రం వచ్చి చేస్తారు. పొద్దున్న ఒక పూజారి వస్తారు, ఈవినింగ్ ఒక పూజారి వస్తారు. సో షెడ్యూల్ ప్రకారంగా పొద్దున్న పూజా కార్యక్రమాలు కొంచెం జరుగుతాయి, సాయంత్రం జరుగుతాయి. భక్తులు వస్తున్నారు, ఎంతమంది వస్తుంటారు? ఇప్పుడు అంటే నార్మల్గా నిన్ననే పెట్టాను కాబట్టి నిన్న హెవీ వర్షాలు ఉన్నాయి కాబట్టి భక్తుల రద్దీ ఎక్కువ ఏం లేదు, కానీ నార్మల్గా వస్తున్నారు అందరూ. భక్తులు అందరూ వచ్చి దర్శనం చేసుకొని అందరూ వెళ్తున్నారు చేసుకుంటారు. వాళ్ళ ఇంట్లో ప్రతిష్ఠించిన గణేశుని కూడా తెచ్చి ఇక్కడ ఇక్కడ చూస్తే దాని ఇంట్లో ఉంటాయి గణేశుని. అంటే సపోర్ట్ కూడా మాకు పర్ఫెక్ట్గా దొరుకుతుంది, ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా దే సపోర్ట్ వాజ్ వెరీ గుడ్. రాత్రి భజనాలు నిద్రాలు అలా ఉన్నాయా? అన్నదానం ఉంది, 5th డే విల్ డూ 5th అన్నదానం. అన్నదానం 5th ప్లాన్ చేస్తాం. 31st రోజు అరౌండ్ 350-400 మెంబర్స్ వస్తారు. ఓకే. అలాగే మీ ఫ్రెండ్స్ అందరు కలిసి చేసుకుంటున్నారు అన్నదానాల వాళ్ళు అంతా? మేమందరం ఫ్రెండ్స్, స్పాన్సర్స్ కూడా. ఈ కమిటీకి ఒక ప్రెసిడెంట్, నేను ప్రెసిడెంట్ అండ్ ఆర్గనైజర్స్ వీళ్ళు. ఓకే. తిను ఒక ఆర్గనైజర్, 5 మెంబర్స్ ఆర్గనైజ్ చేస్తుంటారు. ఓకే. అలాగా ప్లానింగ్ మీ ఫ్రెండ్స్ అందరు కలిసి సపోర్ట్ చేసుకొని మీరు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు పూజ టైంకి వస్తారు అందరూ. ఓకే. టైం ఈ రెయిన్స్ వల్ల కొంచెం, వర్షభావం వల్ల కొంచెం, కానీ వర్షాల వల్ల చాలా డిఫికల్టీ ఫేస్ చేస్తున్నామని అని చెప్పొచ్చు. ఎందుకంటే డిలే, పూజ కూడా కొంచెం డిలే అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. వినాయక పండుగ రోజే వర్షాలు పడుతుంటే అంటారు, అది 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 కన్ఫర్మ్, కానీ నిన్న హెవీగా పడ్డాయి, చాలా హెవీగా పడ్డాయి, కొంచెం పూజ లేట్ అయింది. అంటే దేవుడు ప్రభావము వర్షాకాలంలో ఉంది అని, అంటే దేవుడు దీవిస్తున్నాడు కాబట్టి మేము భావిస్తాం. ఓకే.